హలో గైస్, ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్ని, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇక టాపిక్ విషయానికి వచ్చినట్లయితే, ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం తెలుగు టైటన్స్ రాహుల్ చౌదరిని తీసుకునే ఛాన్స్ ఉందా? రాహుల్ చౌదరి మరోసారి తెలుగు టైటన్స్కి రాబోతున్నాడా? బేసిక్గా గత 4 సీజన్లుగా రాహుల్ చౌదరి పర్ఫార్మెన్స్ ప్రో కబడ్డీలో అంతంత మాత్రంగానే ఉంది. తను ఎప్పుడైతే తమిళ తెలవాస్కి వెళ్ళాడో ఆ తర్వాత తన పర్ఫార్మెన్స్ అనేది డౌన్ అవుతూ వస్తుంది. తర్వాత పునీరి పల్టన్కి ఆడినా, రీసెంట్లీ జైపు పింక్ ప్యాంథర్స్కి 2 సీజన్లు ఆడినా అంత ఎఫెక్టివ్గా కనిపించట్లేదు మ్యాట్ పైన రాహుల్ చౌదరి. దీని కారణంగానే జైపు పింక్ ప్యాంథర్స్ మేనేజ్మెంట్ కానీ, జైపు పింక్ ప్యాంథర్స్ కోచింగ్ స్టాఫ్ కానీ రాహుల్ చౌదరికి లాస్ట్ సీజన్లో పూర్తి స్థాయి అవకాశాలు కల్పించలేదు. ప్రో కబడ్డీ సీజన్ 10లో జైపు పింక్ ప్యాంథర్స్కి పూర్తి స్థాయి మ్యాచ్లు రాహుల్ చౌదరి ఆడలేదు. అండ్ రాహుల్ చౌదరికి పూర్తి స్థాయి అవకాశాలు ప్రో కబడ్డీ సీజన్ 10లో కల్పించలేదంటూ జైపు పింక్ ప్యాంథర్స్ మేనేజ్మెంట్ పైన, జైపు పింక్ ప్యాంథర్స్ కోచింగ్ స్టాఫ్ పైన విరుచుకుపడ్డారు రాహుల్ చౌదరి ఫ్యాన్స్. ముఖ్యంగా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు సైతం రోస్ట్లు ట్రోళ్లు జైపు పింక్ ప్యాంథర్స్ పైన చేయడం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో రాహుల్ చౌదరిని కనుక తెలుగు టైటన్స్ తీసుకుని ఆ తర్వాత బెంచ్ పైన కూర్చోబెట్టారంటే కనుక ఇదే విధమైనటువంటి ట్రోల్స్ తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ పైన, తెలుగు టైటన్స్ కోచింగ్ స్టాఫ్ పైన వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇప్పటికే 2 సీజన్లు ఘోర వైఫల్యాల తర్వాత చాలా ప్రెషర్ ఉంటుంది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ పైన. సో రాహుల్ చౌదరిని తీసుకుని ఇంకా ఎక్కువ ప్రెషర్ని యాడ్ చేసుకోవాలని ఏ మేనేజ్మెంట్ కూడా కోరుకోదు. సో ఈ నేపథ్యంలోనే రాహుల్ చౌదరిని టార్గెట్ చేసే అవకాశాలు చాలా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాహుల్ చౌదరి యొక్క ఫామ్ రీచా చూసుకున్నా, రాహుల్ చౌదరి యొక్క ఏజ్ రీచా చూసుకున్నా రాహుల్ చౌదరిని తీసుకునేటువంటి ఛాన్స్ లేదు తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్ని, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి.